నేను అడిగేదేంటి నువ్వు చెప్పింది ఎల్లో మంగళ చూస్తాడు కనపడదు ఏదో నేను అడగడం మన కాపురం బజార్ నడుతున్నది మంగళ చూద్దామాజీ బాజీలో చేతి కడుతున్నారు ఈ గుర్రాలు కమిటీలో అడుగుతున్నారు నేను ఆయన సాయం చేద్దామని చెప్పమ్మా మాధవ దగ్గరికి అమ్మ మాధవి రాత్రి చూస్తున్నా పశ్చిమ గోదావరి జిల్లా రాత్రి పెడగాడి జిల్లా ఎల్లుడి గుంటూరు జిల్లా వచ్చాను నేను సాయం చేద్దానన్న చెయ్యి మమ్మీ రెండు సోపులు తెచ్చింది ఈ కొరకు మా డాడీ బాత్రూమ్ శాలం కట్టి చెప్పు సరే పొద్దున్న ఒక సోపు ఇప్పుడు ఒక సోపు అని చెప్పి సోపు లోపలికి వెళ్ళారు మన మధ్యాహ్నం చిన్న మత్తగారు ఏంటది నాన్నతాడు మంగళ చూద్దరాడు నాన్నప్పుడు వాళ్ళ సోప అని మాకు సోప మనకు నాన్న సోప అయింది కదా ఎక్కడ పెడతాం చూస్తే కింద పెట్టి అబ్బాయి చిన్నోడు పెద్దోడు ఆడుకుంటున్నారు ఆ పిల్లలు గిరగ ఎలకి ఎదురు పెద్దవాడు చూసా పక్కన కనపడుతుండదు ఏంటది ఫ్రిడ్జ్ పెట్టి రా మాట మళ్ళీ పడిగానట్రా యాడ పెట్టాం మంగళ చూద్దరాడు ఫ్రిడ్జ్లో పెట్టా ఫ్రిడ్జ్లో పెట్టా ఇందులో పెట్టావా ఎందుకో మన కాపురం చల్లగా ఉండాలని అంటే మంగళ సూత్రాలు ఫ్రిడ్జ్లో పెడితే కాపురాలు చల్లగా ఉంటాయా చల్లబడమ్మా దీపం పెట్టి గడ్డగడ్డ తెలుసు నుప్పులు లేకపోయి అచ్చకుండాలేమో అయ్యోరా అదేం మాట అండి భర్త అంటాడేనా పది మంది వెళ్తే పచ్చకుండాలనే అమ్మంగళమే అంటమాట మీకు కోపం లేదుగా రండి అనిగిళ్ళపాళ్ళ మా అన్నయ్య అన్నాడా అన్నయ్య గారికి లేకలే అందాక లక్ష్మీదేవి సక్రతి నువ్వు అంతా రూపొంది పెళ్లి అందరూ వెళ్ళి మన చిన్నాడు గోపికెడితే ఉంటారంట వాడెక్కడ మనం ఎక్కడ కోటికి పని చెప్తున్న వాడు కొల్లా శివరామయ్య గారు కోటికి కట్టున్న మనమే నక్కగా నాగలోకానికి అంత తేడా వచ్చిందో వారికి మనకి అంత తేడా ఉంటుంది ఇవాళ మనం పోయి పిల్లలకి ఇవ్వకపోగా పాలేడు చట్టం మెడబెట్టుకుని పెట్టి మన్నయ్య కొడతాడా మన్నయ్య పైకాలే కనిపిస్తారు కానీ మన్నయ్య రుజువు చాలా విశాలమైందండి అంటే కొంచెం ప్రాణాలండి వీళ్ళ అన్నయ్య నీ కూతురు నా కొడుకు తాతనడా పౌరుషంగా పడిపడి నాలుగు కన్నీటి పడి చిన్న పేరు ఒక నేడు కొట్టకుండానే బ్రహ్మాండం గెలుస్తా ఎనిమిది తొమ్మిది మంది ఉంటే చీర మార్చుకొస్తాను ఏంటమ్మా నేను వద్దంటున్నా నువ్వు ఎడగామంటున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అన్నయ్యకి మగ పిల్లలు లేరు మాయ మాట చెప్పి ఇల్లరికం అడిగితే నువ్వు కనుక ఒప్పుకున్నావు నా చేతులు నీకుండి పూర్తిగా పేదవారు కులానికి ఏమి తీసుకోవాలి ప్రభుత్వం ఎవరు నా మేనకొడలు రక్త సంబంధం గురువులు కరణంగా మునుసులుగా పిలిపించి రచ్చబడిన దగ్గర మీటింగ్ పెట్టాను గోడల గది అత్తాది గారు మాకు మీకు ఏం తొన్నది పడింది వెంక మగారు ఎడవది కూల చీర కట్టిందా ఎడవది కూల రేక దొరికిందా చౌరు పెట్టిన ఇప్పు నాలుగు శివరామయ్య గారు చెల్లి గారు కదా ఏమండి శివరామయ్య గారు మన చెల్లెలు గారు బామ్మారి గారు సరే మా బావ గారు చెల్లి గారు శివరామయ్య ఆ
వచ్చాడు, పొలం బాగుందండి, పదాలు స్త్రీ పట్ల బాగా తెలుస్తున్నాడు, అప్పించండి, దిగుతుంది అతను మధ్య. అన్నయ్యో ఇది మాత్రం వాస్తవం అన్నయ్యా, మాకు డబ్బులు ఇచ్చినోడము సైకిల్ తొక్కాడు అన్నయ్యా, డబ్బులు తీసుకుని బుల్లెట్ బండ్లు కొన్నాడు అన్నయ్యా. బుల్లెట్ కాదు కారణం అంటాడు మహాన్ బాడు, నువ్వు నేను ఎత్తి కంట్రోల్ పడుతున్నాను అనే డాబా అన్నావుగా పేదన్నయ్యా. మాకు రాసుకోవడానికి నూనె కూడా లేకుండా పోయింది అన్నయ్యా, అగ్గిపెట్టలేదా, అగ్గిపొల్లకి ఎత్తున్నావు, రాసుకుంటే అగ్గిపెట్టుంటే తొందరగా పని ఇక్కడ పెళ్ళం రోజు కొరమే సాగు చెప్పాడు ఇక్కడ పెళ్ళం కొట్టి బయట మాట్లాడేది వాడు పనే కదమ్మా. ఈ టీవీ సీరియల్ చాలా మంది మగవాడు పనులు అట్టకుండా వెళ్ళాలి కానీ అనేక సార్లు కొనుకొచ్చాను రాలేదమ్మా, తీరకు రాలేదన్నయ్యా. ఇప్పుడు బా ఏమండండి వాడ కర్త పడుతున్నావు, నువ్వు మగోడి కదు, నువ్వు మగుడు కదు, నీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది, నీకు సిగ్గు లేదంటయ్యా, ఆడదాన్ని వెంకమ్మ నేను ఉండాలని చెప్పి వెంకమ్మో ఎందుకు వచ్చిన పని ఏంటమ్మా? అదేనన్నయ్యా, చిన్నవాడు గోపయ్య పెళ్లి, చిన్నవాడికి పెళ్లి, అవును అమ్మా, ఎవరికి మాట్లాడుతున్నా మేనమావ దగ్గర మాట్లాడి పెళ్లి జరిపించాలా అన్నయ్యా? ఎక్కడో కాదన్నయ్యా, మన ఊర్లోనే మన బజాట్లోనే. అదేనన్నయ్య మన బజాట్లో అన్నయ్యా, తింటాను తిండి ఉంటాను ఇలాగనే పుట్టిన కొత్త శిరసం చూడాలి నేను, నీవు రాని నోరు వచ్చి పట్టరాని వ్రతం పట్టి రాయమాత్రి కట్టాలని నోరకి వచ్చిన నీకన్నీ నాకు అంత మంచిది కాదు, పుట్టిన తాపినట్టు నీకన్నీ పెట్టరాదు, నీకు బావగారు గోపికి ఇచ్చినది నాకు ఒక చిన్న మనం గోపిని మిల్లనిపిస్తే నా కుమార్తె వాహనం చేసి ఇంటర్ శివరామయ్య పుట్టింటికి వచ్చి కూడా పొడిచాలంటే నెత్తురుతో పెరుగు.